చుట్టూరా జనం, మధ్యలో మనం, ఇది నేల టికెట్ లో రవితేజ చెప్పిన డైలాగ్. సినిమా కూడా ఇందుకు తగ్గట్టుగానే సాగుతోంది. అయితే సినిమా చూడడం ప్రారంభించిన కాసేపటికే మళ్ళీ రొటీన్ మాస్ మూవీ అనే సంగతి అర్థమైపోతోంది. ఇది చూసిన తర్వాత జనాలకు అర్థమయ్యే పాయింట్ ఒకటి, రవితేజ చుట్టూరా ఉన్న జనం ఒకే మాదిరిగా ఉంటున్నారని అనిపించక మానదు. కిక్ 2తో డిజాస్టర్ ఎదుర్కొన్న రవితేజ బెంగాల్ టైగర్ అంటూ తన స్టైల్ మాస్ మూవీతోనే అలరించాడు. అందాల బామలు, ఫార్ములా పాటలు, రవితేజ మార్క్ డైలాగులు, కంటెంట్ ఇదే అయినా సినిమా పాస్ అయిపోయింది. ఆ తర్వాత ఏడాదిన్నరకి పైగా రవితేజ నుంచి సినిమా రాలేదు. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం కోసం అనిల్ రావిపూడి సినిమా, రాజా ది గ్రేట్ కూడా రొటీన్ సినిమానే అయినా అందుడి పాత్రలో చేయించిన కామెడీ ఈ సినిమాకు సక్సెస్ చేసింది. ఇక రవితేజ గత చిత్రం టచ్ చేసి చూడు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మళ్ళీ అదే ఫార్ములా, అదే స్టైల్. ఈ మూవీ ఫలితం గురించి రవితేజకు ముందే తెలుసు, అందుకే పెద్దగా ప్రచారమే చేయలేదు. ఇప్పుడు నేల టికెట్ విషయంలో రవితేజ దాదాపుగా ఇదే ఫార్మాట్ అవలంబించాడు. ముందు నుంచే ఎలాంటి అంచనాలను సృష్టించలేకపోయిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మరోసారి మాస్ ఫార్ములా మూవీ అనిపించుకోవడానికి తప్ప మరెందుకు ఉపయోగపడేటట్లుగా లేదు. ఇక ముందైనా మాస్ మహారాజ్ నుంచి వేరే టైప్ కంటెంట్ సినిమాలు వస్తాయో లేక మళ్ళీ అవే జనం, మధ్యలో మనం అనుకుంటాడో చూడాలి మరి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.